బాండ్ల వ్యవహారంలో ఎలక్షన్ కమిషన్ డమ్మీగా మారిందా? ఏం చెప్తారు మహేందర్ రెడ్డిగా మీరు? ఎలక్షన్ కమిషన్ మొత్తం ఈ ప్రాసెస్లో యాక్టివ్గా ఉండాల్సింది, డమ్మీ అయిపోయి రాజకీయ పార్టీలకు వేల కోట్లు వస్తున్నా కూడా పట్టించుకోకపోయి సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి కారణం ఏంటి? ముమ్మాటికి చెప్పాలంటే ఈ 10 సంవత్సరాల పరిపాలనలో వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైన దానిలో ఎటువంటి అతిశయోక్తి లేదు. రాజకీయ ఎలక్షన్ మనం కొంచెం ఒక ఎలక్షన్ కమిషనే కాదని చెప్పి, ఎలక్షన్ కమిషన్ అయిందనేది వాస్తవం అని చెప్తున్నాను. అందుకే ఇప్పుడు టీఎన్ శేషన్ గారు ఉన్నప్పుడే ఎలక్షన్ కమిషన్ గురించి మనం విన్నాం, భయపడ్డాం. ఎవరైనా పోటీ చేసే అభ్యర్థి అయినా భయపడ్డాడు. ఇవాళ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేయడంలో కానీ వీటన్నింటిలో కానీ అందరం కూడా పోటీ చేసే అభ్యర్థి ప్రతి ఒక్కదాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించిండు. రిటర్నింగ్ ఆఫీసర్లు కూడా తగిన చర్యలు తీసుకున్నారు. ఇవాళ ఇలా ప్రత్యక్షంగా నేను పోటీలో ఉన్నా కాబట్టి నేను చెప్పేది సరంటే ఎలక్షన్ కమిషన్ అనేది నిర్వీర్యం అయిపోయింది. ఎక్కడైనా మనం అనేకమైన కంప్లైంట్లు ఇస్తుంటాం, నేను కూడా పోటీలో ఉన్నప్పుడు అనేకమైన కంప్లైంట్లు ఇచ్చిన, దేనిపైన కూడా చర్య తీసుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు ఎలక్షన్ బాండ్ల విషయానికి వచ్చినప్పుడు ఆ గోప్యత ఎలక్షన్ ఏదైతే ఆర్పీ యాక్ట్ను కూడా సవరించిన వాళ్ళ రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ను కూడా సవరించి ఇది ఒక మనీ బిల్ కింద తీసుకొచ్చినప్పుడు ఆస్కారం ఉంటుంది. ఐటీ యాక్టు ఇవాళ ఐటీ యాక్ట్ను కూడా సవరించిన వాళ్ళు, ఎందుకంటే బాండ్లు ఇచ్చేటప్పుడు తప్పకుండా వైట్ మనీ అయినట్టయితే ట్యాక్స్ చెల్లించాల్సిన బాధ్యత ఉంటుంది ఇవాళ. అంటే రెండు రకాల ట్యాక్స్ చెల్లిస్తారా వీళ్ళు అని చెప్పి వాళ్ళకి ఆ రకంగా అక్కడ ఒక ఫేవరిజం ఇచ్చినట్టే కదా ఐటీ యాక్టు సవరణ చేసినప్పుడు ఆర్పీ. అందుకే సుప్రీంకోర్టు మాట్లాడుతూ ఆర్టీఐ యాక్టు, కంపెనీస్ యాక్టు, ఐటీ యాక్టు ప్లస్ ఆర్పీ యాక్టు వీటన్నింటిని కూడా ఇవాళ తుంగలో తొక్కి వీటన్నిటి కూడా సవరణలు తీసుకొచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా సవరించాల్సిన బాధ్యత ఉందని చెప్పి కూడా ఇవాళ సుప్రీంకోర్టు తన తీర్పులో క్లియర్గా చెప్పింది. అంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఇందులో నిర్వీర్యమయ్యి ఒక నిస్సహాయ స్థితిలో చూసుకుంటూ ఉందే తప్ప ఇవాళ ఈ ఎలక్టోరల్ బాండ్ విషయంలో ఎలక్షన్ కమిషన్ పూర్తిగా ఇప్పుడు క్యాష్ సర్క్యులేట్ అవుతున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ చూస్తూ ఊరుకుంది, ఎలక్టోరల్ బాండ్లు వచ్చినా చూస్తూ ఊరుకుంది. రోల్ ఏంటి ఇంకా ఎలక్షన్ కమిషన్ నామకే వస్తే ఎలక్షన్లు పెట్టడం వరకేనా? అందుకనే అవుతుంది. ఎందుకంటే మేము మునుగోడు ఎలక్షన్ చూసుకున్నట్టయితే, మునుగోడు ఎలక్షన్లు చూసుకున్నట్టయితే పార్టీలు బహాటంగా డబ్బులు వంచినాయి. వ్యక్తులే వచ్చి చెప్పినారు నాకు ఈ పార్టీ ఇంత ఇచ్చింది, ఈ పార్టీ ఇంత ఇచ్చినప్పుడు ఎలక్షన్ కమిషన్ సోమోటగా ఎలక్షన్ రద్దు చేయాల్సిన అంశాన్ని కూడా మనం అందరం కూడా చాలామంది మేధావులు కానీ చాలామంది న్యాయకోవిదులు కానీ వీటన్ని గురించి మాట్లాడిన సందర్భాలు మనం చూసినాం ఇవాళ. అంటే దాన్ని బట్టి ఎలక్షన్ కమిషన్ ఎంత నిర్వీర్యం అయిపోయింది, ఎంత నిస్సహాయ స్థితిలో ఉందనేది మనం తేటతెల్లం. ఈ బాండ్ల వ్యవహారంతో ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కావచ్చు, ఆర్డర్ కావచ్చు, వీటితో ఏం చేంజ్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఒకటి ఇంతకుముందు మాట్లాడుకుని మనం ఒకటి చెప్పారండి, ఏంటంటే రాజకీయ పార్టీలకు నిబద్ధత లేనిది. ఇలా ఏ పార్టీ అయినా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వాలు నిజంగా తనకు తాముగా ఆత్మ పరిశీలన చేసుకొని వీటిని ప్రజల కొరకు మనం ఏం చేయగలుగుతామని ఒక ఆ యొక్క సారాంశాన్ని ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ యొక్క సారాంశాన్ని కూలంగా ఇంతకుముందే మన మిత్రుడు సాగర్ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే రివ్యూ మనము మనీ బిల్ కింద వచ్చింది కాబట్టి దీనికి మేము ఏమైనా చేసుకొచ్చిన విధంగా మాట్లాడాలి. అంటే వాళ్ళ మైండ్లో ఒకటి సుప్రీంకోర్టు ఆపగలుగుతానండి. అంటే వాళ్ళ మైండ్లో ఒకటి ఉంది వాళ్ళ కాబట్టి ఇవాళ పార్టీలకు కానీ ప్రభుత్వాలకు కానీ నిబద్ధత లేనిది. ఇలా రాజ్యాంగాన్ని మనం ఏ విధంగా ఇవాళ మనం కాపాడాలి, ప్రజలకు మనకు ఏ విధంగా అందుబాటులోకి ప్రజలకు ఏ విధంగా పారదర్శకంగా ఉండాలనేది ఆ నిబద్ధత లోపించినట్టు అన్ని పార్టీలు కూడా తెలంగాణలో సామెత ఉంది. అందరం కూడా గొంగోల్లో కూర్చొని అన్నం తిన్నప్పుడు తలాయింత అంటుంది, అన్నం తీసుకొని తింటున్నప్పుడు ఆ మెతుకులకు తలాయిని ఎంటకలు అంటూనే ఉంటాయి. ఇలా నేను నీ పార్టీ గొప్ప నా పార్టీ గొప్ప అని నేను చెప్పట్లేదు. ఇవాళ నిబద్ధత లోపిస్తుందని చెప్తున్నా, రాజకీయ పార్టీలలో నిబద్ధత లోపించి గెలిపే జయంగా ఇవాళ టిక్కెట్లు ఇచ్చేటప్పుడు మనం ఏం చేస్తున్నామండి? ఎవరికైతే ఎవరైతే ఎక్స్పెండ్ చేయగలుగుతారు, ఎవరైనా ఇవ్వగలుగుతారు, పార్టీకి ఎంత ఫండ్ ఇస్తారు, గెలవడానికి ఎంత ఖర్చు పెట్టుకుంటారు, లేకుంటే ఎంపీకి పోటీ చేస్తుంటే అసెంబ్లీ సెగ్మెంట్లో ఎంతమంది పెట్టగలుగుతారు. అంటే ఆ డబ్బును నియంత్రణ చేసినప్పుడు ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ కానివ్వండి ఎవరు కానివ్వండి ఎలక్షన్ అందులో ఫెయిల్ అయింది వాళ్ళ డబ్బును నియంత్రించడం ఎలక్షన్లో. సో కాబట్టి ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో కూడా ఎలక్షన్ కమిషన్ 100కి 100% ఫెయిల్ అయిందని నేను భావిస్తాను. జయప్రకాష్.